पशुवैना पक्षैना मनिषैना माकैना अम्म मनसु ओकटे अम्मा दैवं ओकटे తన తను వెల్లా కరగిల్చి తన బిడ్డల కావెలుగులు పంచి చీకటిగా తన జీవితమంతా చిరికిపోయినా చితి మంటల చిటపటలో కూడా చిరాజీవ అని దీవించేది అమ్మ మనసు ఒకటే అందుకే దైవం అమ్మంటే పశువైనా పక్షైనా మనిషైనా మాకైనా అమ్మ మనసు ఒకటే అమ్మా దైవం ఒకటి శ్రిత చిత్త సదన మేలుకు తూరుపున బంగారు రేకలు తోచే చేరువున పొందామరలు విరబూచే సుప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము చిట్టి పొట్టి పిచ్చికలు లేచారా చిన్ని పూల మొలకలు చూచారా చిట్టి పొట్టి పిచ్చికలు లేచారా చిన్ని పూల మొలకలు చూచారా గోడపై కోడి పుంజు కొక్కురుకో అంది గూటిలో కాకి పిల్ల కాక అంది సుప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము మడుగులు కప్పలెవరు
చెరువులు చేపలెవరు మడుగులు కప్పలైతే చెరువులు చేపలైతే దిప్పకాయ పిల్లలకు ఉడుకుడుకు నీళ్ళు చెప్పినట్టు వింటే చిట్టుడుకు నీళ్ళు సుప్రభాతము శుభకరము సుప్రభాతము శుభకరము అయ్యో నా మతి మండిపోను చూసారా అసలు మర్చిపోయాను ఇక మంచి శుభవార్త అండి ఏమిటి
మీ వారు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారా? మీకా తెలుసు? అమ్మో, మీతో ప్రమాదమేనండోయ్, మిమ్మల్ని నమ్మకూడదు బాబోయ్. ఏ ఏంటి, మా ఇంటి గుట్టంతా మీ గుప్పట్లో పెట్టుకున్నారు. ఏమండి కొంప తీసి మీకు జ్యోతిషం కూడా తెలిసేమిటి? మరి ఎలా తెలిసింది? అదే నీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే. అవునండి, ఈ 4 నెలలు మా వాసుబా పక్కలే. ఛీ, ఏమిటో పాడు, ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు పోనే పోదు. పుసక్కనే వాసుబానే మళ్ళీ వచ్చేసింది. అసలండి, నేను మా వారు మేనత్త మేనమామ బిడ్డలమండి. మేమిద్దరు ఒకే ఇంట్లో పెరిగామండి. నేను మా వాసుబావ. ఛీ పాడు, మళ్ళీ వచ్చేసింది. అందులో తప్పే ఉంది? ఈ కాలంలో భర్తని పేరు పెట్టి పిలవడం ఫ్యాషనేగా. నాకు అలా పిలవాలనే ఉంటుంది, కానీ ఎందుకో పాడు, ఒకటే సిగ్గు. ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పలేదు. చెప్పలేదా అండి? ఎల్లుండి మా ఇంట్లో చిన్న పార్టీ, మీరు తప్పకుండా రావాలి. మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఎందుకు? ఎందుకో చెప్తాగా. చాటును కూర్చొని గుర్రాలు చెప్పం. గుర్రాలైతే గాడిదలైతే తింటుంది. ఎందుకమ్మా? నేనంటే నీకు అంత ఇదే? నేనంటే నీకెందుకు అంత ఇది? గుర్ర పందాల్లో ఏదో లప్పు వస్తుందని కళ్ళు కంటున్నావుగా. వచ్చేదేదో, త్వరగా వస్తే. ఏటా వికారం? నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవాలని. ఈ వారం పంపించే నీకు రాకూడదు, నీకు రాకూడదు. క్రింద వారం అవును, నువ్వే పంపించావు అంత. బాబులు మంచి నెంబర్ తీయమ్మా. నాలుగో నెంబర్ ఎవరు? నేనే. నా తండ్రి, దేవుణ్ణి బాగా తలుచుకుని 5 నెంబర్లు మంచి చెప్పరా. నేను చెప్పను. ఏం రోగం? నన్ను కూడా తీసుకెళ్తే చెప్తా. ఎక్కడికి? గుర్రపందలకి. బాబాయ్, డాక్టర్మ్మ తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనేచ్చేదే దొంగెడుపు. నేను దూరడానికే సంది లేదు, నా మెడకో డోల్రా. పర్వాలేదు రాజన్న, నాకు చూడాలని ఉంది. ఏంటి నా అంతా? పోనీ, ఒక పని చేద్దామా? ఏంటి? డాక్టర్మ్మతో నేను క్షవరం చేయించుకోవడానికి నీతో వస్తున్నాను చెప్తాను. శుభం అంటూ బయలుదేరుతుంటే క్షవరము అంటావేట్రా? బాలవాక్కు బ్రహ్మవాక్కురా. రే చెప్పరా. నన్ను తీసుకెళ్తేనే. సరే తీసుకెళ్తాను, చెప్పరా. 2 2 4 4 8 8 6 6 5 5 ఇక్కడ లాడి చూస్తూ కూర్చో, ఒక టైం అయిపోతుంది. టైం అయిపోయిందా? టైం అయిపోతా ఉంది. ఏ బస్సు రావడం లేదు, ఎలా రా? ఏమండి టైం ఎంతైంది? అయ్యో కారు రా, కారు కారు. బస్సులు రావటం లేదు, కారు లాపటం లేదు. ఇవాళ గుర్ర పందాలు పోయిందే. ఆ మాట నీకు రా బాబు, నీకు దండం పెడతాను. ఏ బస్సు రావట్లేదు, కారు ఆపట్లేదు, ఎలా రా? చెప్పరా, కడుపు నొప్పి ములుగు ములుగుతున్నా? గట్టిగా ములుగు, పడిపో కింద, పడిపో కడుపు చేత్తా పట్టుకో. అమ్మో అని ములుగు, అమ్మో 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 అమ్మో. కడుపు నొప్పండి. ఎవరికి వీకా? అమ్మా రాకదండి, చూడండి వీడికేనండి. ఇలా గిరగలాడిపోతున్నారు చూడండి. తొందరగారండి, కారెక్కండి, లేకపోతే హరి అంటా అండి. రండి, దగ్గరలోనే డాక్టర్ మాధవి గారు ఉన్నారు, రండి తీసుకెళ్తాను. అమ్మా అమ్మా, మా వాడు రాగు, ఆ డాక్టర్లు గంట పట్టదండి. మరి దగ్గరలోనే తెలుసున్నాడు అన్నాడు. ఎక్కడ? అయితే నేను అక్కడికే వెళ్తున్నాను. పదండి తొందరండి. అమ్మో అబ్బో అమ్మో.
बाल विहारा इंदा कड़पना इन का
ఏది నిజం బాబు ఇది నిజమండి అది అబద్ధం ఎందుకు చెప్తావ్ మీ కార్ ఎక్కడానికి రాజన్న అలా అనుమన్నానండి రా బాబు రాజన్న టాటా టాటా ఊర్గార్గా बाबू की कड़प नोप तग्लेदट अंदे डाक्टर माधवी गार दर पंपा डाक्टर माधवी माधवी गारे अला गट नवक सिग्गे अबद्धाल का चला मंचवर अभी सर लास्ट लेग लो फेवरेट इंदु रहा था अदे लंडी असल रावल सेंदु कदु तप्पकुंड रावल लंडी एंदु क्राले दनी इंदु रहा लेदु अमेरिका नीचे नीक सवती आवड़े अंतना अदी का तन की सौत्यवेमी भयपड़ी पाप अंत अवतना ना मोहनी तोड़ रो पेड़ी अच्छे प्लेन गंट ना लेटन अयो ने स्वयं फोन अंतना अदे बावा गिनी మై బావా కమింగ్ అమెరికా ప్లేన్ కమింగ్ టైమా అందుకనే వాడికి అర్థం కాక లేట్ అని చెప్పుంటాడు చాలండి సరే గాని తమర ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు గుర్తుకొచ్చింది కావను డాక్టర్ మాసరి గారు సొంత చెల్లిలా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతేనా డాక్టర్ మాసరి అవును బావా నువ్వు వెళ్ళిన తర్వాత అక్క చాలా సుస్తి చేసింది ఆవిడ చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబితే అక్కడికి తీసుకెళ్ళాను మంచి పని చేశా సరే పదన్న ఉండండి रवि Good.
ఏంటి బాబు ఇది రాసుకోకుండా పడవలు చేసుకుంటున్నావు అన్నమాట లెక్కలు చేస్తుండండి నేను ఇప్పుడే వస్తాను ఏమిటి విమానం దిగి సరాసరి ఇక్కడికే వచ్చేసినట్టును ఇంటికి వెళ్ళి రాలేకపోయావా మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది ఆవిడ దర్శనం చేసుకునే వచ్చాను నీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పే చేసింది ఏమని సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావని రాజ్యం చాలా మంచిది వాడు ఆహా మా ఆవిడ గురించి నా దగ్గరే చెప్తున్నావు అన్నమాట సరే గాని వెళ్ళిన పని ఏమైనట్టు నువ్వు దీవించి పంపించడం అవ్వకుండా ఉంటావునా కొలాబరేషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఈ నెలాఖరి నుంచే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం ఇదిగో ఏమిటది డబ్బు ఎందుకో ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఏమీ లేదు అప్పుడప్పుడు ఇలా కాస్త కాస్త చెల్లిస్తూ ఉంటే నాకు అపహారం తగ్గుతుంది నేను ఇచ్చింది అప్పేనా అభిమానమే అనుకో నీ అనురాగ రుణం తీర్చుకునే అవకాశం లేకుండా ఎలాగూ నా చేతులు కట్టిపడేశావు కనీసం ఈ డబ్బు రుణానైనా తీర్చుకోండి మాధవి ఈ పేదవాణ్ణి నువ్వే గనక ఆదుకోకపోతే ఎక్కడో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గాను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని నీ వల్లే ఇంత అభివృద్ధిలోకి వచ్చాను నువ్వు ఆగర్భ శ్రీమంతురాలు అయ్యుండి ఈ బాలవిహారికి అంకితం అయిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నా అలా ఎందుకు అనుకోవాలి జీవితం సార్థకం చేసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు మీ బాలవిహార పిల్లలు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు రవి కులాసాగానే ఉన్నాడు ఇదిగో ఇది వాడికి రేపు వాడి పుట్టినరోజు పిల్లలందరికీ పంచిపెడతాను తుక్కలు పొదిగిన కాక పక్కవలు మన కోసం మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది రాజు గుళ్ళు ఎలా ఉంది అదోలా ఉంది ఉంటుంది ఉంటుంది రాజు ఏమిటి స్త్రీ సాహసం అమ్మగారా చూడండి పాపి నన్ను బలాత్కరిస్తుంది అంతేనా అంతే అయితే ఇప్పుడే చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకో పోయావో నీకు చచ్చిన జాక్పాట్ రాదు తెప్పిస్తున్నావా పచ్చిపురసలా రాజు రాజు వస్తున్నామా ఏమిటమ్మా రవి ఇవాళ మన బాలవిహార్కి వచ్చిన రోజు పుట్టినరోజు కదూ ఇవాళ 12వ తారీఖు మర్చిపోయానమ్మా ఇవి తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు అలాగే అమ్మా రై ఇవాళ రవిబాబు పుట్టినరోజు నాకెందుకు బాబు దండం ఆ దేవుడికి పెట్టు ఆర్చేవాడు తీర్చేవాడు ఆయన ఒక్కడి వీళ్ళకి దైవం మీరే కదమ్మా మీరే లేకపోతే వీళ్ళకైతే మిగిలింది అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కనిపారేసింది ఏ భరించలేని బాధ ఆ బంధాన్ని తెంచేసింది లేకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డను ఏ తల్లి చేతులారా దూరం చేసుకుంటుంది ఆ తల్లి అక్కడెంత కుమిలిపోతుంది ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టి దేవుడు వీళ్ళకి నేర కల్పించాడు అనాథలైన వీళ్ళు చాలా అదృష్టవంతులమ్మా తల్లిని మరిపించే తల్లి దొరికింది వీళ్ళకి కావలసింది నీ దేవుల్ని దీవించండి అమ్మా అన్ని బంధాలు తెంచుకుని ఏ తల్లి కనిపారేసింది ఏ భరించలేని బాధ ఆ బంధాలను తెంచేసింది లేకపోతే నవమాసాలు మోసి కన్నబిడ్డను ఏ తల్లి దూరం చేసుకుంటుంది
मिस्टर राजु राजु बा फ्रेंड शादी अलागा नमस्कार अंडी गुर्र उमटी गुर्र बंड अय्यो गुर्र बंडी का रेस गुर्र अनाथ चरण स्त्री अनाथ शरण स्त्री अंटे गुर्र पंदा डब्बु पोगोट्टुक अनाथ दिन शरण वेडुकुंटे अभी स्त्री संपदल इंकेमंटार फलाना नीड को नाद पड़ने वो अक्य को पेदवा चाल आशय रही मिम्मल रही चला पत्ते अरे सर एदो लीरे डाक्टर माधवी गारु नन्नु सोंत चेल्लेला चूसुकुन्नारु नाने वीरे वीरे मा वासु बावा चेप्पाडु मंडी वच्चेसिंदि पेर चेप्पंडि स्वराज्य लक्ष्मी अप्पा ना पेर कादंडि नी पेरु वासुदेवरा इंजनीरिंग कॉन्ट्रैक्ट नमस्ते नमस्ते अंटे इक्कडे फैक्टरी पेट्टालनुकुंटुन्नारन्नमाट अवुनंडि अमेरिकन कोलाबरेशन तो स्टार्ट अना अभी मन अलता संकल उ जरके अवन आधर्य तो स्टार्ट विजय अवसर पैक रही रही ने अब रही विजय निकड़े उपड़े वस्ता अरे इवन्नी एंदुकंडि इप्पुडु ना तृप्ति कोसम मरि मी रुणं एला तीर्चुंदि ई नालुगु नेलल रोजू वच्चि ना आरोग्य समस्य चूस्तुन्नारा डब्बिस्ते वद्दन्नारा టానిక్లు మందులు ఊర్కేస్తున్నారా అందుకని అంతే కదండి రేపెలాగో కానుకొస్తుందిగా పండు లాంటి బిడ్డను చేతిలో పెడతారని అబ్బా అద్దంలో చూసుకి ఇట్టే కనిపెట్టేస్తారమ్మా అసలు మా వాసు బాగలేదండి చీప్పాడు మళ్ళీ వచ్చింది అక్క అక్క వస్తున్నాను నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తాను మీరు వెంట పెట్టుకురండి ఎంత మైకురాలు ఏంటి ఆవిడ గురించి అలా చెప్పేవాడి आवड़ असल संगति नीचना पटतर का अग्रह वे आग्रह आपरेशन अवसर डॉक्टर लक्ष्मी को फोन नाको भय फीलिंग भय एम अटो इटो नी उदेशा शंकिस्ता अंत अवमान शंकिस्वन का Please.
ఏం జరిగింది? ఆమెకు చాలా అన్యాయం జరిగింది బాసు. అంటే బిడ్డ? బిడ్డ దక్కకపోక ఆమెకి ఇక సంతానం కలిగే అవకాశం కూడా పోయింది. పెద్ద ప్రాణం దక్కడం కోసం అలా చేయక తప్పలేదు బాసు. అందుకు నువ్వెందుకు బాధపడ్డం మాధవి? ఎవరి కర్మకి ఎవరు కట్టారు? నీ డ్యూటీ నువ్వు చేశావు. అందుకే పెద్ద డాక్టర్ని పిలుస్తానంటే వద్దాను. ఒకవేళ నా అసమర్థత వల్ల హాని చేసి పాపం కట్టుకున్నానేమోనని నా బాధ. తెలిసి పాపం చేసిన వాళ్ళకే శిక్ష లేదు మాధవి. నువ్వేం బాధపడ, రాజ్యానికి నేనేదో సర్ది చెప్పుకుంటాను. నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో. ఏమిటి నీ పిచ్చి, ఏం చేస్తాను చెప్పు. ఎవరికంత ప్రాప్తం అంతే, మనసు రాయి చేసుకోవాలి. ఒక రోజు రెండు రోజుల తొమ్మిది నెలలు మోసాను. ఈ శుభవార్త విడ్డానికేనా? బ్రతికిన నాలుగు మూడుల బ్రతికవలసిందేనా? ఏమండి, ఎవరికి అన్యాయం చేశానని నాకే తెలుసు. కష్టాలనేవి మనుషులకు రాక మాల్లకు వస్తాయి. మహామహా వాళ్ళకే తప్పలేదు, మనమంతా చెప్పు. అదే పనిగా ఆవేశపడకూడదన్నారు డాక్టర్ గారు. విశ్రాంతి. బాబు ఎంత ముద్దొస్తున్నాడో, ఆ లేత బుగ్గలో, ఆ అమ్మాయికపు కళ్ళు, చందమామలా ఉన్నాడు కదూ. ఏంటో ఈ తల్లికి బిడ్డ కరువు, ఆ బిడ్డకి తల్లి కరువు. రాజు, ఆ బాబు నీకు అంతగా నచ్చితే మనం తీసుకెళ్ళి పెంచుకుందాం. నువ్వేగా అన్నావు రాజ్యం, ఆ బాబు ఎంతో ముద్దొస్తున్నాడని. దిక్కులేనివాడు, పుణ్యం కూడా. కన్న బిడ్డతో లక్షణంగా ఇంటికి వెళ్ళి రావాలనుకున్నాను. మనకు అదృష్టం లేనిప్పుడు ఏం చేస్తాం? ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఏమంటావు రాజ్యం, ఆ బాబుని తీసుకెళ్లి పెంచుకుందా? చెప్పు రాజ్యం. మరి డాక్టర్ గారు? డాక్టర్ నేను ఒప్పిస్తానుగా, ఇప్పుడే వెళ్ళి అడుగుస్తాను. నీకు మంచి శుభవార్త, రాజ్యం రవిని పెంచుకుంటుందట. అవును మాధవి, తనందరూ తనే అన్నది. రవిని చూసి ఎంతో ముచ్చట పడిపోయింది. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని కనుక్కురామ్మను. సరేనను మాధవి, అన్నీ ఉండి అనాథగా బ్రతికే దుర్గతి వాడికి తప్పుతుంది. నాకు కూడా పరిపూర్ణమైన తృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. రవికి మంచి రోజులు రాబోతున్నాయి మాధవి. అందుకే మేము భగవంతుడు రాజ్యానికి ఈ బుద్ధి పుట్టించారు. అవును మాధవి. నీ పేరేంటి బాబు చెప్పవా? సిగ్గా పోనీ, మా ఇంటికి వస్తావా? నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, సైకిళ్ళు, బొమ్మలు అన్నీ కొలుస్తాను. ఏ చెప్పు బాబు చెప్పు. ఏమి డాక్టర్ గారు, ఈ బాబుకి ఇంత సిగ్గు, ఒక్కదానికే సమాధానం చెప్పడం? సిగ్గా లేక మీ అనుమతి లేనిది కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని కట్టుబాట్లో పెంచారా? వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. పదండి వెళ్దాం. అదే డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, బాబుని తీసుకుని వెళ్దాం. వద్దండి, ఇప్పుడు మనం పెంచుకోవాలనుకున్నది నోరారా అమ్మ నాన్న అని పిలిపించుకోవాలనేగా. ఆ అదృష్టమే నాకుంటే నా కన్ను బిడ్డే దక్కేవాడు. రండి వెళ్దాం. ఈ దౌర్భాగ్యురాల కోసం మీరు చాలా శ్రమపడ్డారు.
श्रम पड़गर का रात मार्च लेरगा वस्ता మేకప్ ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పా మరి మా బాలవగడ నంబర్ ఇవ్వలేదే ఏం చేద్దాం అసలు ఎవరు నువ్వు ఏంటి ప్లేట్ పెరాయిస్తున్నావు ఆ సూర్పణకు పక్కనే ఉందేంటి ఏ సూర్పణక అదేలే నీ అక్కయ నీ సూర్పణకన నువ్వు కదలే మీ అక్క నేను వాళ్ళ అక్కనే మాట్లాడేది తగ్గు తగ్గు నీ గొంతు ఆ మాత్రం గుర్తుపట్టలేనేంటి अलगा
మధ్యలో అదొకటి శనిగ్రహం అతను ముక్కు చెవులు కొట్టాలనుకున్నాను ఎందుకులే మీ బా మొగం చూసుకుంటున్నాను అతను చెప్పు కోసమంటాము అనాథ శరణ శ్రీ గారు కాదండి అనాథ శ్రీని కాదండి మీ అక్క మీ చెల్లెండి అసలు నేను వచ్చింది మీకోసమండి మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను మీరు బాగున్నారు నాకెంత నా చెల్లెల్ని మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా అబ్బే నాకు అసలు బుట్ట లేదండి మా విజయ్ నీకు ఎలా తెలుసు నాకు తెలియదండి అబ్బే నాకేం తెలియదు ఒక రోజు నేను రేసులకి ఇలా వెళ్ళాను ఆమె ఇలా వచ్చింది అంతే అండి అబద్ధం నువ్వే దానికి రేసులు చెక్కించి లేపుకుపోవాలని చూస్తున్నావు ఆస్తున్న పిల్ల కదా నెరవేసి మోసం చేస్తున్నావు అసలు నీ అంతా సేమిటి మా అంతా సేమిటి ఆ అమ్మాయి ఎవరనుకున్నావు నీలాగా అడ్రస్ లేని గర్ల్ అనుకున్నావా జాగ్రత్త ఈసారి వదిలేస్తున్నాను ఇంకొకసారి మా విజయ్ని కలుసుకున్నట్టు కానీ మాట్లాడినట్టు కానీ తెలిసిందా నీ కాళ్ళు కీళ్ళు విరక్కొట్టి ఎందుకంటే అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు అసలే మీ ఆరోగ్యం బాగాలేదు ఆవేశపడకండి ఏదో కొరతనం తొందరపడ్డాం పెద్దలు చెప్పారు మా మంచి కోసమే చెప్పారు దానికి కోపం ఎందుకండి ఏమండోయ్ నాకేం కోపం లేదండి రోయ్ కానండి అరటిపండు ఒలి చేతిలో పెట్టినట్టు చెప్పారు వస్తాను నమస్కారం వస్తానండి ఎవరండి అమ్మాయి వస్తానండి వస్తానండి రాజు విజయ ఏమిటిదంతా ఎవరు వాడు రాజు ఏం చేస్తుంటాడు బాలవిహార్లో పనిచేస్తున్నాడు నేను అతన్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను ఓహో అంతవరకు వచ్చిందా అవును నా ఇష్టం నీ ఇష్టమా విజయ నీ బ్రతికుండగా జరగదు గుర్తుంచుకో అక్కయ్య అలాగే ఇప్పుడు మా సైడ్కి వెళ్ళామండి తర్వాత చెప్పాను తప్ప అది కాదు రాజు ఒకసారి మా ఇంటికి రావాలి ఎందుకు మా అయ్యతో మాట్లాడడానికి ఇప్పుడే కడుపు నిండా నేను వస్తున్నాను ఏమిటి చీవాట్లు ఈ పూట ఖాళీ లేదు మీ అయ్య పెట్టేది ఉంటే రేపు పెట్టమని చెప్పు అది కాదు రాజు మా అయ్య నాకేదో సంబంధాలు చూస్తున్నాడు ఆహా ఎంత శుభార్ చెప్పు తప్పకుండా వస్తా తల్లి నీ కూతురు తొందరగా పెళ్లి చేసి నన్ను రక్షించవ తండ్రి అని మీ అయ్యి కాలమే పడతాను నాంటి పెడతాను చెల్లాగా ఒట్టి శని కాదు ఏడాలి శని ఆహా అర్థమైందిలే నన్ను కాదని ఆ టింగురాన్ని చేసుకోవాలనుకుంటున్నావు కదా ఆ తర్వాత నీ బ్రతు కుక్క బతుకవుతుంది ఇన్నాళ్ళు ఒకటి మాటలతో పోనిచ్చాను ఇంకోసారి నా పెళ్లి గురించి కాని ఆ అమ్మాయి గురించి కాని బాగావో ఏం చేస్తానో నాకే తెలియదు తర్వాత నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు రాసుకున్నానరా నువ్వు చెప్పిన నంబర్లు అన్నీ రాసుకున్నాను ఈ నెంబర్లు వచ్చాయో నీకు రెండు పౌన్లు చాక్లెట్లు ఇదేంట్రా రెండు పౌన్లు ఇస్తానాగా నాకు ఇచ్చావేంటి ఇన్ని కాదా ఈ నెంబర్లు రావాలే కానీ అన్ని వస్తాను వస్తాను ఈసారి జాక్పాట్ తప్పదు ఇదేమిటి వీడు నాలుగు ఆరు చెప్పాడేమిటి ఏమో బాలవాకి 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 ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలి కదమాట నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయ్ను కూడా వెంటేసుకు తిప్పుతున్నావు అన్నమాట ఏం మాట్లాడవే నువ్వు అసలు ఉద్యోగం చేయదలుచుకున్నావా ఇలాంటి అపరిశుభ్ర పనులు చేసి పోదలుచుకున్నావా అంత మాట అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాతేనమ్మా మా కడుపు నిండా ఇంత ఫోన్ చేస్తున్నాను అంతకు ముందు మూడు పూటలు పస్తులు ఉండేవాడి ఆ పేదరికం పస్తులు నాలో జీర్ణం అయిపోయి అందుకే విపరీతంగా డబ్బు సంపాదించాలని నాలో దురాశ పుట్టింది కానీ ఎలా సంపాదించగలరు నాకేం చదువు సంచ అందుకే నమ్మ ఈ రేసులకు అలవాటు పడ్డాను బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు వెళ్ళను కానీ విజయం నేనే వెంటబెట్టుకు తిప్పడం లేదు ఆమె మొట్టమొదటి నాకు రేసుల్లో కనిపించింది ఆమె నన్ను వెంట పెట్టుకుని కారులో అటు ఇటు తిప్పుతోంది అదేమిటి విజయ ఏడుస్తున్నావు ఎందుకు మాలాగా అవునులే నీకంతా ఎగతాళిగా ఉంది ఎగతాళి కాదు విజయ నిజం మగవాళ్ళు ఏడవలసిన ఈ రోజుల్లో ఆడదానికి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అని ఏ మీరెందుకు ఏడవటం ఎందుక అన్ని రంగాల్లోనూ మీదే పై చేయ గనక రచనలో రాజకీయాల్లో మాకంటే ముందడుగు వేసి రాజ్యాలే వెళ్తున్నారే రాజ్యాలు వెళ్ళినట్టే ఉంది నా బ్రతుకు
లేకపోతే ఏమిటమ్మా మీకున్న ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించక ఇదో చూడు మీ అక్కకి ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి ఏమని రాజుకి ఇచ్చి నన్ను పెళ్లి చేయకపోతే ఊరు పోసుకు దస్తాను అది మీ అక్కయ్య మీ నాన్న మీద ఉపయోగించిన అస్త్రం నన్ను తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను లేకపోతే నూతులు పడి చచ్చిపోతానండి దాంతో మీ నాన్న వచ్చి నా కాళ్ళ మీద పడ్డా నాతో ఎప్పుడు చెప్పలేదేంటి అవి భార్యాభర్తల మధ్య రహస్యాలు ఎవరితో చెప్పకూడదు అవసరం వస్తే తప్ప అయితే ఉండి వస్తాను ఎక్కడికి అబ్బా బాయ్ దగ్గరికి అబ్బా తొందరపడకు కాస్త ఇంకా ఎందుకు ఎందుక లేకపోతే మీ అక్కయ్య నేనే చెప్పి చేయించానని నా మీద విరుచుపడుతుందా అసలే అనుమానం మనిషి నా మాట విను సర్లే నువ్వేం భయపడకు నేను చూసుకుంటా అలా అన్నా బాగుంది వస్తా ఈ సినిమా ఎంత బాగుందో తాపలేని సినిమా కదా అవును చాలా బాగుంది ఈ సినిమా ఏంటి రాజన రాజన తాప చూడ ఎందుకు జాక్పాట్ టవర్ కన్నా వచ్చిందేమో ఫస్ట్ వచ్చింది రాబాయ్ పెద్ద గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు ఏం బాబు పుస్తకం తిరిగిపోయిందా అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది అమ్మా పుస్తకం తిరిగిపోయిందంట కొత్త పుస్తకం కావాలా ఇవాళ ఆదివారం బాబు కొట్లుండ సరే సాయంత్రం వెళ్ళి నేను తెచ్చి పెట్టాను మీకెందుకు మాత్రమా నేను వెళ్ళి పట్టుకొస్తా కదా నేను వెళ్ళి పట్టుకొస్తా ఏం బాబు ఇలాంటి పుస్తకమేనా పర్వాలేదు ఎంత రాత్రి అయినా సరే
అమ్మకు అయ్యకు మీ తాతకు ముత్తాతకు దండం దండం సాష్టాంగ దండం ఆ ఏమిటా మీ తాతకు ముత్తాతకు దండం దండం ఏమిటి ఆనందం అయ్యాడమ్మా క్షమించాలి
రేతులు బెన్నని మీకు మాట ఇచ్చాను కానీ రవి బలవంతం చేసి నన్ను దీవించి పంపించాడు మా మా మగే లాభపడుతుంది ఇడు 6 లక్షలు తమ్ముళ్ళు తోండి 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 ఇదంతా నా తెలివితేటలు కదమ్మా రవిబాబు నోడిస్తానమ్మా క్షమించండి సార్ మీ పేరే కదా మిస్టర్ రాజు గారు అవునండి మీరేగా సార్ జాక్పాట్ 4 లక్షలు కొట్టింది అవునండి కంగ్రాచులేషన్ మీ పేరు రాజు పూర్తి పేరు అశ్వరాజ్ చూసారా పేర్లోనే ఉంది అసలు మీ ఇంటి పేరు గుర్రం చూసారా ఇంటి పేరులోనే ఉంది గుర్రం డబుల్ ఎఫెక్ట్ డబుల్ ఎఫెక్ట్ అందుకే జాక్పాట్ కట్టారు అందుకే గుర్రానికి మీకు ఏదో అభినావాహ సంబంధం ఉందని నా అనుమానం మీరేమంటారు నిజమే అంటాను నేను దిక్కులేని వాడిని చిన్నప్పుడు తిండి లేక ఎన్నో పస్తులు మాడాను అసలు ఒకరోజు అన్నమే దొరకలేదు ఆకలి మండిపోతుంది రోడ్డు మీద గుర్ర బండి కనిపించింది గుర్రం మూతికి దానా సంచి తగిలించుంది నెమ్మదిగా వెళ్ళాను ఒక చేత్తో దాన్ని మెడగొక్కుతూ మంచి చేసుకున్నా రెండో చేయి దానా సంచిలో పెట్టి గుప్పిడి గుగ్గిళ్ళు తీసుకున్నాను కడుపు నిండా తిన్నాను అది సానుభూతితో సకిలించింది ఎంత విషాదగాథ సార్ మీరు ఊహించినంత అదృష్టం కలిసి వచ్చింది కదా ఇప్పుడు మీ అనుభూతి ఏమిటి సార్ దయచేసి నన్ను ఏం ప్రశ్నించకండి ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకేం వినిపించడం లేదు కనిపించడం లేదు ఎక్స్క్యూజ్ మీ సార్ ఒకే ఒక ప్రశ్న ఈ డబ్బుతో మీరేంచి తెలుసుకున్నారో రెండు ముక్కల్లో చెప్పగలరా ఈ డబ్బుతోనా ఈ డబ్బులో ఈ డబ్బులో రవి గారు 3 లక్షలు బ్యాంకులో రాజు అవునమ్మా ఇదంతా రవిచరణే రాకుండా సార్ 3 లక్షల రూపాయలు మా రవిబాబుకి ఇచ్చేస్తాను అశ్వరాజును మించిన అదృష్టవంతుడు చిరంజీవి రవి అవును ఏమిటి కార్లన్నీ వీళ్ళ జబ్బు ఉన్నాను చెప్తాను చెప్తాను ఫోటో పేపర్ లో పడింది కదా వాడు మా బాబాయ్ అని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చింటా అంతే చూసావా రాజు వాళ్ళు ఎత్తిన 3 లక్షలు పెట్టి వాడి ప్రాణం మీదకే తెచ్చావు ఇలా జరుగుతుందని అనుకోలేదు అయినా రవిని ఇంతమంది తల్లులు ఎలా కని ఉంటారు వాళ్ళు వచ్చింది రవి కోసం కాదమ్మా వాడి డబ్బు కోసం ఉన్నది చెప్తా నీ పెళ్ళేనా అవునండి నేను ఉంచుకున్నానండి అసలు నీ పెళ్ళాను కదా అవునండి చూడండి రవి మీ బిడ్డ అని రుజువు ఏంటి కన్న కడుపు రుజువు ఏంటి బాబు ఓహో కన్న కడుపు రవిని కన్నట్టు కడుపులో రాసిందేమో ఆపరేషన్ చేయాలి రెండు మళ్ళీ బాబు అంత కటుగా మాట్లాడకండి పొద్దున పేపర్ చూసిన దగ్గర నుంచి పులిపులి ఏడుస్తుంది పైగా తుడి చెప్పని రవి రవి సరే అమ్మా రవి మీకు ఎప్పుడు పుట్టాడు అంటే అది కాదు పెళ్లికి ముందా తర్వాత పెళ్లి కాకముందేనండి ఏమండి ఈ విషయం మీతో చెప్పిందా నాతో చెప్తే నేను ఒప్పుకునేమోనని భయపడదండి ఓహో చెప్తే ఒప్పుకునేవారు మీకే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదండి అప్పుడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదంతా మీకు అనవసరం మా రవిబాబు ఇప్పించండి
రవి అనాథగా బ్రతుకుతున్నాడని అందరూ నా బిడ్డంటే నా బిడ్డని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. ఏమిటి మాత్రం వాళ్ళ పిచ్చివాడు చూసి నువ్వు కూడా ఇంటిదైపోతావు. వాళ్ళు వచ్చింది రవి కోసం కాదు, రవి డబ్బు కోసం. రాస్కల్స్ ఉండు, ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వద్దు, అయినా చాలు కదా. అయితే రవి నీ కొడుకే అంటావు? మరేమిటి మీ ఇద్దరులో ఎవరు పోలికలు లేవు రవికి? ఆయన పోలికనండి. ఏనా? ఓ ఇంకో ఆయన. అవునండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నీకు మీ బావకి పాపం రవి. సరే, మీ బావ బలవంతం చేశాడా? లేదండి. రేపు చేశాడా? నువ్వు తొందర పట్ట. తొందర అంటే అబ్బా సిగ్గేసింది, మీరు కొంచెం అవతలకి వెళ్ళండి. ఏ నీ సిగ్గు లేదా? ఇంటి దగ్గర ఏదో చెప్తానని చెప్పి వాడే నాడు విధాయి కదా. సరే వచ్చేస్తాను. మీ రోగాలు కుదిరితే కాసేపు ఆగండి, పోలీసులు వస్తున్నారు. పోలీసులు దగ్గర ఎందుకండి? ఎందుక, 30 పైసలు పేపర్ కొని 3 లక్షలు కొట్టాలని చూస్తున్నారు కదా, అందుకని. ఏమిటి మాత్రం ఎందుకు అంత ఇదైపోతావు? రవి భవిష్యత్తుని గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నా భార్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రవిని తీసుకునే నేను పెంచుకుంటా. అక్కర్లేదు. రవి కోసం ఏ భార్యాభర్తలు కీచులాడుకోనక్కర్లేదు, ఎవరు ఏ త్యాగాలు చేయనక్కర్లేదు. రవిని నేను పెంచుకుంటాను. అవునమ్మా, ఏ దిక్కు లేని బాబు. ఆనాడు లక్షాధికారులకే నచ్చలేదు, ఈనాడు వాడి దగ్గర డబ్బుందని అందరికీ కావాల్సి వచ్చాడు. మీరే న్యాయం చెప్పండి, వాడిని పెంచుకునే హక్కు నాకంటే ఎవరికి ఉంది? వాడు పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పాలు పట్టాను, నీళ్లు పోశాను, జోల పాడాను, అన్నం పెట్టాను, వాడిని ఆడించాను, వాడితో ఆడుకున్నానమ్మా, ఆడుకున్నాను. అమ్మా కాదనకండి, బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను. వాడి మూగ భావాలకు నా దగ్గర భాష ఉంది, వాడి మూగ కోరికలకు నా దగ్గర మనసు ఉంది, వాడికి ఏం కావాలన్నా అన్నిటికీ నేనున్నా. అమ్మా కాదనకండమ్మా, కాదనకండమ్మా. ఎంత దొడ్డ మనసు అయ్యాలి. అయితే బాబుని రేపే దత్తత తీసుకుంటాను. స్పందం సర్వాలంకార సంయుతం ఐహికా పుష్పికాత్రాజ పుత్రం దేహి వరం మమ, పుత్రం దేహి వరం మమ. మమ వేదసమత్పన్నం సర్వాలంకార సంయుత ఐహికా పుష్పికాత్రాజ తుభ్యం దత్తో వజాసుత. తుభ్యం దత్తో మయా సుత. ప్రథమే అశ్విరోద్బాహుభ్యాం కోష్టోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి, ప్రతిగృహ్ణామి. విశ్వం భరా పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం పుత్రాం ప్రదాస్యామి పితృణాం కారణాగవై. దత్తస్వీకార మహోత్తస్సు మహోత్తస్సు భవంతో వహంతో గృహ్ణంతో. దత్తస్వీకార మహోత్తస్సు మహోత్తస్సు. నువ్వు తిన బాబు. వెళ్ళిరా బాబు. మీరు రండమ్మా. నేనెందుకు రాదు? అదేమిటమ్మా కొత్తిల్లు, ముందు మీరు పాదం పెడితేనే మాకు శుభం. కాదనకండి, రండి. Thank you.
నీ మనసులాగానే ఉంది చల్లగా విశాలంగా కాఫీ కూడా తీసుకోవా నాకు కొంచెం అబ్బా ఏంటి సత్యాగ్రహం నా తల్లి కదా తీసుకో అలాగేలే నీ ఇష్ట ప్రకారం ఆ రాజులే చేసుకుందో గాని నిజంగానా నిన్నమను మీ బావగారు రాగానే వెళ్ళి మాట్లాడరామంటాను తల్లి ముందు కాఫీ తీసుకో ఏమిటి అక్క చెల్లెళ్ళిద్దరు జీవిత పడుతున్నారు చూడండి తింటే తిప్పలు మారేసి హఠాత్ కూర్చుందో ఎందుకట ఎందుకేమిటి ఆ రాజుకి పెళ్లి చేయకపోతే ఉరి పొక్కుడు చేస్తుందట అబ్బా అబ్బా అయితే లైలా మజ్ను సినిమా మన ఇంట్లోనే చూస్తున్నారన్నమాట అన్ని సినిమాలు అలాగే జరిగిపోతుంటే ఏం చేస్తాం మరి మీరు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడరండి ఏమిటి నీ చెల్లెని ఆ రాజుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా వాడంత సేవిటి మనంత సేవిటి ఏమిటా ఏమిటి పని అప్పా మీరు ఊరుకోండి మళ్ళీ అది మొదటికొస్తుంది అంతస్తులు అంటే అప్పుడు అతను అలా ఉన్నాడు కాబట్టి అనుకున్నాం ఇప్పుడు అతను అంతస్తు పెరిగిందిగా మరి అది సంగతి నీకు డబ్బంటే ఆశ అన్నమాట ఇదిగో ఆచిపోయిన అనవైన పసిడి పల్లెలో పెడితే పరమానంలాగా తింటాం అనండి ఏం చేస్తాను తోడబుట్టిన దూరం చేసుకోలేనుగా మీరు వెళ్తారా లేదా నీకు సిగ్గులేకపోతే నాకనే ఉండక్కర్ల నేను సచ్చిన వెళ్ళను పైగా అతను ఎదురు తిరుగుతాడో ఏమో తిరిగితే మాత్రం తప్ప ఆ రోజు ఆ చివాట్లు పెట్టి గెంటించిన తర్వాత ఏమీ తప్పలేదు సరేనమ్మా సరే ఆ చివాట్లతో నేనే తిని బతిమాలో భంగపడ ఒప్పిస్తా కావాల్సిన మంచి రోజు చూసి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకుంటా వెరీ గుడ్ బాబు ముగ్గురించారమ్మా ఇప్పుడు నాన్నగారి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది అవునా ఇద్దరికి ఇచ్చిన ఉండేవాళ్ళు బాబు రాజు ఏమిటి అవుతారు అసలు అవుతారు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏమిటమ్మా జీవితాంతం ఈ ఉద్యోగం నాది ఈ తల్లి ఆ తమ్ముళ్ళు ఈ ఉద్యోగం నాకు దేవుడు ఇచ్చిన వరాలు ఇక సిరి సంపద అంటారా చెప్పకుండా ఎలా వచ్చాయో అలాగే చెప్పకుండా ఇప్పుడు ఒకటి తుర్రమంటాయి అమ్మా మీరు ప్రతి నెల నాకు జీతం ఇస్తూ ఉండాల్సిందే నా అల్లరి అబద్ధాలు భరిస్తూ ఉండాల్సిందే ఆ చూడండి స్టోర్ రూమ్ లో సరుకులు అన్నీ అయిపోయాయి మీరు తెప్పిస్తారా వెళ్ళి నేను పట్టురమ్మంటారు అదంతా తర్వాత డ్యూటీకి ఇంత పొద్దుకే వచ్చేది పిల్లలకు స్నానాలు పాలాలు ఎవరు చేస్తారనుకున్నావు క్షమించండి ఆలస్యం అయిపోయింది ఇప్పుడు చేస్తాను వెళ్ళు అదేమిట్రా నన్ను చూసి అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు అది కాదండి ఇప్పుడు మీరు మీరు నన్ను మీరు అంటున్నారా రే నన్ను ఎందుకురా దూరం చేస్తున్నారు రే నేను మీకు ఏ అపకారం చేశానురా అది కాదండి మీకు బోల్ డబ్బు ఉంది పెద్ద కారు ఉంది బంగ్లా ఉంది అవునండి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారుగా ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు అందరం నేల తల్లి పాపలం మనమందరం ఆ తల్లి చూపులం చల్లని చూపులం ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు అందరం నేల తల్లి పాపలం మనమందరం ఆ తల్లి చూపులం చల్లని చూపులం మర్రి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా తాను పుట్టిన మట్టిని అది మరిచెనా మర్రి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా తాను పుట్టిన మట్టిని అది మరిచెనా ఊడలని చేతులతో మొక్కుతుంది తన కళ్ళ తల్లి రుణం కాస్త తీర్చుకుంటుంది ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు
తెచ్చిన సంపదలు ఎన్నాళ్ళు నిలిచేను ఏటిలోని నురగలు మరునాటికేమౌను నడుమ వచ్చిన సంపదలు ఎన్నాళ్ళు నిలిచేను ఏటిలోని నురగలు మరునాటికేమౌను కలిమిలేములు జీవితానికి రెండు పక్కలురా కలిమిలేములు జీవితానికి రెండు పక్కలురా వెలుగు నీడలు కాలానికి రెండు రెక్కలురా రే ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు పుట్టినప్పుడే నేను వైరాగిని కానీ పెట్టిన పేరేమో రాజని పుట్టినప్పుడే నేను వైరాగిని కానీ పెట్టిన పేరేమో రాజని లక్షలున్నా కోట్లున్నా లక్షలున్న కోట్లున్నా ఎప్పటి రాజల్లనే మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే నీ అన్ననే ఆ పిచ్చన్ననే ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు అందరం తేల తల్లి పాపలం మనమందరం ఆ తల్లి చూపులం చల్లని చూపులం చల్లని చూపులం చల్లని చూపులం ఏంటి ఏదో బాబుతో ఆడుకుంటున్నట్టున్నారు లేవండి ఎవరు మీరు ఆ రోజు కాస్త పొరపాటుగా మాట్లాడాను పొరపాటే ఉంది కరెక్ట్ గానే మాట్లాడాను ఈడొచ్చిన ఆడపిల్ల అడ్డమైన గాడిలతో తిరుగుతా ఊరుకుంటారా అందులోను పరువు ప్రతిష్ట సాంప్రదాయం ఏం అక్కర్లేదు ఏదో లేండి అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోని అంటుంది ఏదో చిన్నతనం తెలియక ఉంటుంది బరువు బాధ్యత తెలిసిన వారు మీరే చెప్పాలి చెప్పినా వినకుండా ముండికేస్తుంది ముండికేస్తే పళ్ళు రాలగొట్టండి కాళ్ళు గిళ్ళు పెరగొట్టి కాళ్ళు బారేయండి అంతేగాని ఒక అడ్రస్ లేని గాడిదకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు ఇది వట్టిగాడి ఇప్పుడు డబ్బును గడిద మీకు డబ్బును గడిదలే కావాలంటారా ఈ ఊళ్ళో డబ్బును గడిదలు చాలా ఉన్నాయి అందులో ఒక పెద్ద గడిదకిచ్చి పెళ్లి చేసేయండి బట్లవారు కాఫీ వదిలేండి మీకు కాదు వెళ్ళండి కోపడకండి కాస్త నా మాట కూడా వినండి మీ మాట మీ చెల్లెలే వినలేదు నేనెందుకు వినాలి పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చిన్నవాళ్ళు చెడిపోతారని మీ చెల్లి గట్టిగా చెప్పండి అదేం లేదులేండి ఈ సంబంధం మాకు ఇష్టమే మీకు ఇష్టమైతే నాకు ఇష్టం లేదు కాదు నా మీద కోపంతో అలా చెప్తున్నారు మీకు ఇష్టమే మీరు మా విజయ్ని ప్రేమించారు అవును ప్రేమించాను తేనె తీయగా ఉంటుందని ఆశపడ్డా కానీ దాని చుట్టూ ఇన్ని తేనెటీగలు ఉంటాయని బుద్ధి లేక ప్రేమించాను అయితే మీరు మా విజయం చేసుకోరా చేసుకో అసలు నేను పెళ్లే చేసుకోను అసలు పెళ్లే చేసుకోవా అవునమ్మా ఇప్పుడు నాకు సర్వస్వం రవిబాబు అతని క్షణమే నా జీవిత లక్ష్యం నా బాధ్యత కూడా కావచ్చు అందుకు విజయ్ ఎలా అడ్డొస్తుంది ఇప్పుడు రాకపోవచ్చు రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే అప్పుడు ఆ కన్న పాసిన తప్పకుండా అడ్డొస్తుంది రవి తన ఇంట్లోనే తన పరాయి పడుతాడు అతని ఇల్లు అతనికి నరకం అవుతుంది ఆ పాపం నాకు చుట్టుకుంటాం ఏవేవో ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నావు రాజు రవి కోసం నువ్వు చేసే త్యాగాన్ని అర్థం చేసుకోగలవు అభినందించగల కానీ విజయ్ నీ మీద పెంచుకున్న ప్రేమ కట్టుకున్న ఆశాసౌతం రవి మూలంగా కూలిపోవడం న్యాయం ఆ పాపం వాడికి తగలదా రాజు నిన్ను శాసించే అధికారం నాకు లేదు అమ్మా అంత మాట అనకండి అయితే నా మాట విను రవి నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా ఆడదిక్కులేని ఇంట్లో వాడికి తల్లి లేని లోటు తీరదు రవి కోసమైనా నువ్వు విజయని పెళ్లి చేసుకోవాలి రాజు అలాగే
అయితే ఇప్పుడే ఫోన్ చేసి పెళ్లి ఏర్పాటు చేయమంటాను. అది చక 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 వెళ్తుందండి మేలు బండి. అరే చిక్ 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 రైలు బండి. అది చక 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 వెళ్తుందండి మేలు బండి. తిన్నావంటే తిన్నావంటే పండరిపురమే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. పాండురంగని చూడొచ్చు, పాలు మీ గడ పెట్టొచ్చు. జై జై విఠల పండరినాథ, జై జై విఠల పాండురంగ, జై జై విఠల పండరినాథ, జై జై విఠల పాండురంగ. కృష్ణుని చూడొచ్చు, బోయడు వెన్న అడగొచ్చు. తాండవ కృష్ణ తారంగం, తాండవ కృష్ణ తారంగం. అరే చిక్ 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 రైలు బండి, అది చక 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 వెళ్తుందండి మేలు బండి. చప్పుడు చేయక రావాలి, చెప్పినట్టుగా చేయాలి. దాని సస సస సరి సదస్సని బెర్రికి హద్దు ఉండాలి, బెల్ల పాళ ఉండాలి, బెర్రికి హద్దు ఉండాలి.
విజయమ్మ దొలుచుకుంటుంటే పాపం అనిపిస్తుంది. ఆ మగవాడు ఆమెను మొగుడుతో కాపురం చేయనిస్తాడా అని. ఏం చేస్తా, వాడంటే ఆయనకంత ఇది. అసలు ఇది రాజుకు పుట్టిన బుద్ధి కదమ్మా, అంతా డాక్టర్మ పన్నాగం. రాజుకు డబ్బు వచ్చింది కదా అని ఆ మోగవాడిని తీసుకొచ్చి రాజు నెత్తికెక్కించింది. రాజు వద్దని వారించినా ఒప్పించి మన విజయమ్మ ఇచ్చి పెళ్లి చేసింది. ఎంతమంది పిల్లల్లోనూ ఆ మూగవాడంటేనే అంత మమకారం ఎందుకో తెలుసా? నిజంగానా? అవునమ్మగారు, అన్నేళ్లుగా నేను అక్కడేగా పనిచేశాను. ఒక్కడిని గదిలో తీసుకెళ్లి ముద్దలాడుతుంది, బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. పసివాడుగా ఉన్నప్పుడు బాలివడం కూడా అవుతారు నా కళ్ళారో చూశానమ్మా. ఆవిడ మొక్కలు చేస్తే అలా అనిపించదే. మీరు ఎట్టి సత్యకాలపు మనుషులమ్మా, మనిషి అంత పెట్టుపెట్టలాడుతుందే, మరి పెళ్లి నువ్వు చేసుకోలేదంటారు? ఎందుకైనా మంచిది, అయ్యగారి అదే పనిగా అక్కడ వెళ్లకుండా చూసుకోండి. పాపా, ఆయనకు తరచూ వెళుతూ ఉంటారా? అది కూడా తెలీదా మీకు? అయ్యో పాపా, ఇంతకీ ఆ మూగవాడి తండ్రి ఎవరంటావు? ఇంకెవరు, రాజే. అయ్యగారు వచ్చే వేళ అయింది, నేను వెళ్ళి కాఫీ తెస్తానమ్మా. రాముడి వాళ్ళమ్మ పేరేటి? కౌసల్యాదేవి. కృష్ణుడి వాళ్ళమ్మ పేరు? యశోదాదేవి. మీ అమ్మ పేరా? చెప్పు చూద్దాం. బాబు బాబు, రాక. ఏమ్మా బాగున్నావా? బాగున్నానక్క. బాబు నువ్వు వెళ్ళి ఆడుకోపో. ఏమిటి, మీ ఆయన ఇంట్లో లేడా? లేరక్క, బాలవిహార్కి వెళ్ళారు. ఎందుకు, ఏదైనా పని మీద వెళ్ళాడా? ముందు చేస్తున్న పని, ఎంత డబ్బున్నా ఆ పని వదలడం ఆయనకి ఇష్టం లేదక్క. అంటే ఇంకా 100 రూపాయల కోసమే అక్కడికి వెళ్తున్నాడంటావు? ఏమిటక్క, నీ ధోరణే మారలేదు. అసలు మొదటి నుంచి ఆయనంటే నీకు మంచి అభిప్రాయం లేదు. నీ నోటికి వెరిచే ఆయన నన్ను చేసుకోవడానికి కూడా వెనుకాడారు. అంటే ఆఖరికి ఎలా చేసుకున్నాడంటావు? ఆ డాక్టర్మ పుణ్యవాణి, ఆవిడ చెప్పి ఒప్పించబట్టే చేసుకున్నారు. ఓహో, ఆ డాక్టర్మ అంత పుణ్యకార్యం చేయడానికి. చాలు ఎవరుకో, నీ నీతి బోధలు నాకేం అక్కర్లేదు. చూడు, నీకు నమస్కారం. నా కాపురంలో నిప్పులు పోయికు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి డాక్టర్ మాధవ్ చెప్పు, కలుసుకుంటాను చెప్పు. చూడు, అక్కడి నుంచి నేరుగా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. డబ్బు మాత్రం జాగ్రత్త, ఈ పూటే మాధవ్ అందాలి. ఇటంతో ఆ డబ్బు ఎవరికి పంపిస్తున్నారు చెప్పాలా? చెప్పకూడదా? డాక్టర్ మాధవ్కి పంపిస్తున్నా. ఎందుకు? వ్యాపారం కోసం అప్పు చేశాను, తీరుస్తున్నాను. ఆహా, నాకు తెలియకుండా అప్పులు కూడా చేస్తున్నారన్నమాట. అప్పులే కాదు, నీకు తెలియకుండా ఇంకా చాలా చేస్తున్నా. మీరు చెప్పకపోయినా ఏనాటి తెలియవనుకున్నారా? తెలిస్తేనే నీకు నాకు మంచి మనసు తేలిక పడుతుంది. అవును, కట్టుకున్న పెళ్ళాం కదా, అన్ని దిగమే కోరుకుంటుంది. అంతకన్నా ఏం చేస్తున్నానేగా మీ ధీమా. చూడు రాజ్యం, నిజంగా నీకు అన్యాయమే చేయదలుచుకుంటే నిన్ను అసలు పెళ్లే చేసుకుండే ఆవిడగా. ఆ సంగతి గుర్తుంది? అవును, నన్ను ఉద్ధరించడానికి అతను దాటంతో చాటు మాట వ్యాపారం సాగిస్తున్నాడు. అసలే నీ ఆరోగ్యం అంతటి మాత్రం వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ మార్నింగ్. ఏమిటి ఈ మధ్య ఇంజనీర్ గారు దర్శనం లేదు? ఏమున్నా పని పాఠాలు లేకుండా కట్టాల్సినప్పుడల్లా ప్రత్యక్షం అవడానికి. ఏమిటంత విసుగ్గా ఉన్నావు? విసుగ్గాక నా జీవితానికి సుఖం ఎక్కడ? నానాటికి ఇల్లు నరకం అయిపోతాను. రాజ్యం నన్ను సూటి పోటీ మాటలతో రెచ్చగొట్టి వేధిస్తాం. అసలు ఇదంతా నీ మూలాన్ని కదా. అపాత్ర దానం ఎంత పాపం, అర్హత లేని వాడి కోసం త్యాగం కూడా అంతే పాపం. ఎన్నాళ్ళు ఈ ముసుగులో కూర్చున్నారు? ఎవరి కోసం? అసలు బయట పెడితే వచ్చే నష్టమే. ఆనాడు దేవుని ఎదుట నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపో. కాదు బాబు, అది కొత్త పాపాయికి. పాపా చెప్పు, నీకు చెల్లెలు కావాలా, తమ్ముడు కావాలా? చెల్లెలా? నా బాబు నా బాబు. ఎక్కడికి?
ఇప్పుడు కాకపోవచ్చు, రేపు ఆమె కడుపున ఒక కాయ కాస్తే ఆ కన్న పాశం తప్పగడ్డొస్తుంది. విజయ బిడ్డను కండానికి వీల్లేదు. మీరేం చేసినా నాకు ఇష్టం. మా పిల్లలే పుట్టుకో. ఇప్పుడు అసరత్ చేస్తే రవికి తీర్ని అన్యాయం జరుగుతుంది. విజయ్ తల్లి అయితే రవిని సవిత బిడ్డగానే చూస్తుంది, కానీ సొంత బిడ్డగా చూడలేదు. అందుకని విజయ్ కడుపులో పెరిగే బిడ్డని కడుపులో మాయం చేయాలి. అందుకని ఇంత పాపాన్ని కొనిగడతావా? ఆ పాపంలో నన్ను కూడా పాలు పంచుకోమంటావు. రవి విషయంలో ఆనాడు నవనీతంలా కరిగిపోయిన నీ మనసు ఈనాడిలా పాషాణంగా ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా రవి క్షేమం కోసమే అనుకోవడం నీ భ్రమ. ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టిన నీ చేతులతో రవికి అమృతం ఇచ్చిన అది విషయం అవుతుందని గుర్తుంచుకో. క్షమించండి, విజయ్ మీద నాకేమాత్రం ద్వేషం లేదు. రవి బ్రతుకు గురించే నా ఆందోళన. వాడు నా సొంత బిడ్డ కాడు, పెంపుడు బిడ్డ. దైవ సాక్షిగా దత్తత తీసుకున్నాను. అందుకేనమ్మా వాడి మీద నాకంత బాధ్యత. వాడికి ఏ కష్టాలు రాకూడదు, వాడి కష్టాలు పాలవుతుంటాడు. అర్థం లేని ఊహలతో ఆధారం లేని అనుమానాలతో నీ సంసారాన్ని నరకం చేసుకో. ఆడదానికి మాతృత్వం దైవం ఇచ్చిన వరం, ఆ వరాన్ని బొమ్ము చేయడం ప్రాయశ్చిత్తం కూడా లేని పాపం రాజు. రవి నువ్వెలా వచ్చా? అమ్మ వచ్చిందా? ఏది మాతో ఆడుకోమని చెప్పి కారులో వెళ్ళిపోయింది రాజన్న.
ఇంత కథ ఉందమ్మా దీని వెనక ఇదంతా నీకు ఆ రోజే చెబుదామని ఇంటికి వస్తే నువ్వు నన్ను చెప్పనేస్తేగా కస్సు గుసుమని గంతులేసి నా నోరు నొక్కేశావు నిన్ను కూడా కాదని ఆయనే కావాలని చేసుకున్నాను ఆ డాక్టర్ అమ్మ ఆయనకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసి నా ఇల్లు నిలబెట్టిన ఇల్లు వెలుపుని ఆరాధిస్తున్నాను నన్నే ఇంత మోసం చేస్తుందా తన బిడ్డను పెంచడానికి నన్ను ఒక దాసిగా వినియోగిస్తుందా చూస్తాను తొందరపడకమ్మా ఇప్పటికైనా గ్రహించా అంతే చాలు చూడు వాళ్ళు ఎంతకైనా తెగించే రకం ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు నా మాట విని ఈ పురుడు పోసుకునే వరకు ఇక్కడే ఉండమ్మా లేదక్కా నేనంత పిరికి దాన్ని కాదు వాళ్ళంత చూస్తారు ఆవేశపడకు విజయ పోనీ అక్కడే ఉండి ఈ కాన్ పై ఎవరికైనా ఏమీ తెలియనట్టు నటించు సరేనా ఏనాయనా నేనే పోయాలా ఏం సాగించుకుంటున్నారా పాపా తీసుకెళ్ళి నిలిపోయి చిచ్చి పాపిష్ట విధవ నాకు దాపరించాడు ఆ కన్న తల్లి తన పీడ వదిలించుకుంది పుణ్యానికి పోయినందుకు ఈ పీడ నాకు చుట్టుకుంది వీడు పూజ వీడు మండిపోను నోరు లేకుండానే ఇల్లు పిక్కి పందిరేస్తున్నాడు ఇహ నోరే ఉంటేనా అమ్మో చంపేసేవాడు ఏమిటది గోళ పోయింటకి అయ్యో ఏమిటి అపశకునం భగవంతుడా నువ్వు కూడా నా శత్రు అయ్యావా వీళ్ళతో కలిసి నా బిడ్డను నా కాకుండా చేస్తావా పాపిష్టి వేదవ దిక్కులేని వాడివని దయ తెలిస్తే నా కడుపులోనే చిచ్చు పెడతావా నిన్ను అవును నువ్వు చేస్తున్న పని చూస్తే చాలా సంతోషంగా ఉంది చిచ్చి నీలాంటి వాడికి ఇచ్చి నిలువు నన్ను గొంతుకోసాను నా గొంతుకోసం నోరు లేని ఈ పసివాడు గొంతుకోసం ఇక నా చెల్లెలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను మనం నువ్వు ఉంచాలన్నా ఉంచాను చిచ్చుబా బాబు కదూ తినమ్మా పోనీ నేను తినిపించనా ఓ పండి నేను పెడుతూ ఉంటాను నువ్వు తింటూ ఉండు ఓ పండి నువ్వు తినేసి నేను కళ్ళు మూసుకుంటాను మా బాబు తినేస్తున్నాడు తీరుస్తున్నాడు తినేసాడు తినే రాయ్ ఏమిట్రా నీ సత్యాగ్రహం అమ్మ కావాలా అది నీకు అమ్మ కాదురా మన పాలిట రాక్షసు పోనీ మనందరికి అమ్మ డాక్టర్ మంది తీసుకురానా మరేం కావాలి అమ్మే కావాలి తినవు తింటాలేరా తింటాలేరా
తిట్టినా కొట్టినా ఆమె కావాలని ఎడుస్తున్నాడు. వీడు మానవుడు కాదమ్మా, దేవుడు. విజయవాణి సరిగ్గా చూడటం లేదా? చూడదు చూడలేదని మీతో ఆనాడే నేను ముట్టుకున్నాను. కానీ నా నోరు నాకు బలవంతంగా ఈ పెళ్లి తీసుకెళ్తాడు. ఈ బంధువుల ప్రాణం అనగా పంజరడానికి ఈ రాజు పోయిన తర్వాత రవి మీ ఇంటికి వస్తాడు. రవి మూలంగా మీ ఇద్దరి మధ్య కేవలం నా కుటుంబ విషయం. మిమ్మల్ని పిలిపించింది రవికి వైద్యం చేయించడానికి. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే మరొక డాక్టర్ని పిలిపించుకుంటా. ఏమంటారు? ఇంట్లోనే టెస్ట్ వేసిందట. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి పడిన పన్నాగమేనే. సరేలే, అదంతా నువ్వేం పట్టించుకో. ముందు రసం తాగు. ఇప్పుడే తోటలోకి వెళ్ళారండి. మాధవి, రవికి ఎలా ఉంది? ఏమిటి మాధవి మాట్లాడవి, అసలు జబ్బు ఏమిటి? ఇది మందులకు లొంగే జబ్బు కాదు వాసు, వాడు నాకు దక్కడు. మాధవి! అమ్మా అమ్మా అనే విజయ కోసం అల్లాడిపోతున్నాడు. వాడి నీడ కూడా తన మీద పడకూడదని విజయం మండిపోతుంది.
వాడు తన దగ్గరే ఉండాలని రాజు అంతకంటే ముందుకేస్తున్నాడు. ఇంతకీ వాడి రాత బాగాలేదు బాసు. వాడికి రాత నువ్వే రాశావు. అన్నీ ఉండి అందరూ ఉండి కూడా అనాథం చేశావు. వాణ్ణి హింస పెట్టి నువ్వు హింసపడుతున్నావు. చేశావుగా మహాత్యాగం అనిపించాలతో నన్ను మరీ హింసించకు బాసు. అసలే నా గుండె మండిపోతుంది. చేతనైతే సానుభూతి చూపించు, లేదా ఊరుకో. అంతేకాని నా ఉద్దేశం అది కాదు మాత్రమే. నీ తిరిగితనం వల్లనే కదా రవికి గతి పెట్టింది. అవును, తిరిగిదాన్ని. నేను కథల్లో కల్పిత వ్యక్తినే కాదు, వీర వనితను కాదు, మామూలు మనిషిని. అయితే రవి నీ బిడ్డని చెప్తే ఈ సంఘం తలదీసి మలుస్తుందా? చెప్పినంత సులభం కాదు చెయ్యరు. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు. నువ్వే తెలుసో తెలియకో ఏ దొంగతనమో కూనియో చేసి నాలుగేళ్లు జైల్లో ఉండి మళ్లీ బయటకొచ్చి సంఘంలో బ్రతుకు, అప్పుడు తెలుస్తుంది. అందులోనూ నేను ఆడదాన్ని. నా బ్రతుకు బాధ కంటే రవి భవిష్యత్ ఎంత భయంకరం అవుతుంది. వాడికి వ్యక్తత తెలిసిన తర్వాత నలుగురు వాణ్ణి రండా పుత్రుడని పొడుచుకు తింటూ ఉంటే వాడేమవుతాడు? తన తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పాను? చెప్పినా చెప్పకపోయినా వాడు నన్ను ఎలా చూస్తాడు? వాడి ముందు నేను ఎలా తలెత్తుకు తిరగను? అంతకంటే తనకు తల్లి తండ్రి లేరనుకుంటేనే వాడికి మనశ్శాంతి. వాడు బాగుంటే చాలు, దూరం నుంచైనా చూసి తృప్తి పడచ్చు అనుకున్నాను. ఇంతలో దైవంలా వాడి పాలిట రాజు దొరికాడు. కానీ ఏం లాభం? దేవుడు మళ్ళీ చిక్కు తెచ్చిపెట్టాడు వాసు. ఇలా కుళ్ళు కుళ్ళు ఏడ్చేం ప్రయోజనం? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నాకేం పాలు పోవటం లేదు వాసు. కానీ ఒకటి మాత్రం నిజం, రవి నా బిడ్డని నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిసిన మరుక్షణం నేను బ్రతకలేను, బ్రతకలేను. అమ్మా, బ్రతుకెలా ఉంది? ఏమని చెప్పండి రాజు. ఇవ్వనమ్మా మందులు. వాటి వల్ల ఏం లాభం లేదు రాజు. అంటే? వాడిని విజయ్ దగ్గరికి పంపించు, లేదా ఇక్కడే ఉంచి వాడు అంతా. అమ్మా, అవును రాజు, పంతాలకి సమయం కాదు, ప్రాణాలతో పని. రవిని జాగ్రత్తగా నేను చూసుకుంటా, పంపించు రాజు. రాజు, రవి మనకు దక్కాలంటే అదొక్కటే మార్గం. రాజు, సరేనా? సరే, మీ ఇష్టం. బాబు, రవి, రవి బాబు, నీకు అమ్మ కావాలా బాబు? అమ్మ దగ్గరికి వెళదామా? లేదు, అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని వద్దన్నాడు. మరి ఇప్పుడు వెళ్దాం. చూడు బాబు, ఇక నుంచి ఇదే మన ఇల్లు. అమ్మే నీకు నీళ్లు పోస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది. విజయ్ అక్కడ గదిలో ఉంది. వా బాబు, అమ్మ దగ్గరికి వెళ్దాం. విజయ్కి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయా? అయితే మాధవకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఫోన్ చేశాను. ఏమిటి బాబు? అమ్మ, అమ్మ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు, నీకు బుజ్జి చల్ల పెట్టుకుపోతాను. Thank you.
పాప దేవుడు పంపించాలిగా వస్తుంది పాప పాపెడుతుంది విన్నా బాబు ఎక్కడికి పాపనే తర్వాత చూస్తాను బాబు ఇప్పుడుగా హలో హా రాజు నువ్వేనా విజయ ప్రసవించింది ఆడపిల్ల చాలా సంతోషం రవేలా ఉన్నాడు రవిని గురించి నువ్వు ఏమీ కంగారు పడక రాజు ఇక్కడికి వచ్చాడో లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది కులాసగా ఉన్నాడు ఫోన్ చేస్తున్నాడు విజయ ప్రసవించిందా చాలా సంతోషం తల్లి బిడ్డ కులసా ఉన్నారా సరే రవి ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు రవి ఆనందం ఇంత అంత కాదు వాడు పురిటి మంచం వదిలి ఇవతలకు రావటం లేదు అది కాదు వాసు మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు అందుకే నాకు తెలుసు మాధవి రవిని గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు హీ విల్ బి ఆల్ రైట్ నేను చూసుకుంటానుగా రాజు ఒకసారి వెళ్ళి విజయం చూసిరా లేకపోతే బాగుండదు నా మాట విను అలాగే అమ్మా
నీ పురుష వాడు రండా పడక నువ్వు పది రాబెట్టి మళ్ళీ ఇంట్లో వెళ్ళిపెట్టావో నీ ప్రాణం తోడేస్తాను ఎందుకని దాని కొడతారు ఎందుకా దాని ముందు వీడు రండా కొడుక అవును అది అన్నదానికి తప్పే ఉంది ఒక ఆడ దానికి పెళ్లి కాక ముందే పుట్టినవాడు రండా కొడుకు కాక ఇల్లాల కొడుకు అవుతాడా అసలు వాడి తల్లి ఎవరో తెలుసా ఆ డాక్టర్ అమ్మ వాడి తండ్రి ఎవడో తెలుసా నీ మొగుడు అంటే అది నా కాపురానికి ఎసరు పుట్టిందన్నమాట నీ కాపురానికి ఎసరు పెట్టలేదు నీ కాపురం నిలబెట్టింది ఆవిడ దయదలసం పోతే మనం పెళ్లి అయ్యేది కదా ఆనాడే నువ్వు ఏనుతులోనే పడి సచ్చేదా అంటే మీ ఇద్దరికి అప్పటి నుంచి సంబంధం అవును మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం పరీక్షలయ్యాక పెళ్లి చేసుకుందామని దేవుని ముందు ప్రమాణం కూడా చేసుకున్నాం నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏనాడు లేదని మీ నాన్నతో ఆనాడే ఖచ్చితంగా చెప్పాను అప్పుడు మీ నాన్న వెళ్లి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు మేనల్లుని చిన్నప్పటి నుంచి పెంచాను అల్లుణ్ణి చేసుకుందామని ఎంతో ఆశించాను వాడికిచ్చి చేయకపోతే నా కూతురు నూతుల దూకి సస్తానంటోంది నా బిడ్డను కాపాడు నా ఇంటి నిలబెట్టు తల్లి అని ఆవిడ దగ్గర దేవునించి ఏడ్చాడు అప్పటికే ఆవిడ గర్భవతన్న సంగతి నాకు తెలియకుండా దాచి తన బతుకు సుఖం సంతోషం సర్వం త్యాగం చేసి నన్ను బలవంతంగా ఒప్పించి నా చేత నీ మెల్లో తాడి కట్టించింది అప్పుడే ఆవిడ గర్భవతాన్ని తెలిసి ఉంటే మీ నాన్న ఏడ్చినా నువ్వు నూతులో దూకి చచ్చినానని నేను పెళ్లి చేసుకుండే ఆవిడ కాదు నా బిడ్డకి దుర్గతి పట్టేది కాదు రాజ్యం ఇప్పటికైనా నిజం తెలుసుకుని బుద్ధి తెచ్చుకో నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సాటి ఆడద నీ కోసం చేసిన త్యాగం విలువ అనుమాత్రమైనా నువ్వు గ్రహించగలిగిన రవిని నీ సొంత బిడ్డగా చేరదీసి నీ కడుపు కాల్చినందుకు దేవుడు కనికరించి ఇచ్చిన వరంగా ఎంచి వాడిని ఆదరించు అంతే ఏమిటి మాట్లాడి
వెళ్ళి చూద్దాం అండి. గుడ్ బాయ్. అమ్మగారికి భయం వేసి తవి చచ్చిపోతాడనా? లేదమ్మా లేదమ్మా, నాకు చచ్చిపోవడం నా చచ్చిపోవడం. చిన్న పాపకేం పర్వాలేదమ్మా, కానీ రవి బాబు అర్థం చేసుకోలేకపోయాను. మీ పవిత్ర అనుబంధాన్ని శంకించి ఈనాడు నీ కన్న బిడ్డకి ముప్పు తెచ్చాను. అక్క, నా ప్రాణం తీసుకునైనా రవి ప్రాణం కాపాడు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. డాక్టర్ మాధవ్ అనవసరంగా కంగారు పడ్డ. వెరీ షీ షీఈస్ టేకింగ్ రెస్ట్. దట్స్ ఆల్ రైట్, డోంట్ డిస్టర్బ్ హర్. కమ్ ఆన్, యు కెన్ సీ హిమ్. ఆశ్చర్యంగా ఉంది కదా, యాక్సిడెంట్ వల్ల అనుకోని మేలు జరిగింది. ఆ షాక్లో అతనికి మాట వచ్చింది. డాక్టర్ మాధవ్తో చెప్పండి, నేను కూడా ఫోన్ చేస్తాను. వస్తాను. మాటను కూడా ఇస్తాడు అమ్మ. రెండమ్మ, చూసారు కానీ అవును మాట. అమ్మ
మన రవి మాట్లాడుతున్నాడు మాధవి అమ్మా అని పిలుస్తున్నాడు మాధవి 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 నేను చచ్చిపోతున్నది ఎవరిని సాధించటానికి కాదు అసలు నాకు ఈ ప్రపంచంలో శత్రువులు అంటూ లేరు ఒక్క భగవంతుడు తప్ప నేను ఏ జన్మలోనూ మహాప్రార్థన చేశాను అందుకే ఆయనకు మొదటి నుంచి నా మీద కట్టు బ్రతికి నన్నాళ్ళు అడుగడుగునా నన్ను సాధిస్తూనే ఉన్నాడు ఆశ చూపినట్టే చూపి మళ్ళీ దీపం కొడిగట్టిస్తున్నాడు అయినా మొండిదాన్ని గనక అన్నిటికీ తట్టుకుని అలాగే ఉండిపోయాను ఇక ఇలా లాభం లేదని ఇప్పుడు నా బిడ్డ మీద కన్ను వేశాడు వాణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేస్తే జీవితాంతం కుళ్ళి కుళ్ళి కృషించి చూస్తానని అలా తన కట్ట తీర్చుకోవచ్చని ఆయన ఆశ డాక్టర్గా ఎన్నో చావులు చూశాను కానీ ఒక ఆడదానిగా ఒకరు చావంటే నాకు పై అంతలోనూ కన్న బిడ్డ భరించలేదు అందుకే వెళ్ళిపోతున్నాను ఇక నాకే భయము బాధ లేదు ఆ దేవుడు నన్ను ఇంకేమీ సాధించలేడు నేనే ఆయన్ను సాధించాను ఆయన మళ్ళీ ఓడిపోయాడు నేనే గెలిచాను నేనే గెలిచాను మాధవి 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 Party mom.